జరా హిల్స్ లో కూడా జీహెచ్ఎంసీ కూల్చివేతలు సాగిస్తోంది. దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, బంజారా హిల్స్ లో ఏ ప్రాంతాల్లో ఎటువంటి ఆక్రమణల్ని కూల్చివేస్తోంది జీహెచ్ఎంసీ? మీ వద్దున్న డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ దాదాపు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి డిమాలేషన్ కార్యక్రమం ఏదైతే ఉందో అక్కడ ఉన్నాం. అయితే దీనికి సంబంధించినటువంటి బిల్డింగ్, ఇక్కడ బంజారా లేక్ కు సంబంధించిన చెరువు పక్కన దాదాపు 700 గజాలను ఆక్యుపై చేసినందుకు గాను మేము కూల్చివేస్తున్నామని చెప్పి అధికారులు ఇక్కడ నోటీసులు ఇచ్చిన తర్వాత పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఓనర్ కూడా రావడం జరిగింది. మక్బూల్ సాబ్, ఆప్కే పాస్ కుచ్ రికార్డ్ నయే గవర్నమెంట్ ఆఫీసర్ బోల్తే పూరా కబ్జా హై. Right now, I'm showing you the documents what I have, and the link document I have since 1941. I purchased this land in 95, and the link document I have from 1941, which I am going to show you before media and the officers of the revenue department and other revenue and DHMC department, saying that you done kabja this total place. No, not yet. It is a registered land, and we purchased long back. And since देख सकता ना पूरा चेरू के पास लैंड है ना, इधर पूरा आप कब्जा के देख. ये कैसा है सर? ये हाउ दिस कम, ये कैसा है, इनका कैसा है? ये बाजू में मेरा तो बिल्डिंग इतना पीछे है. हाउ अबाउट दिस बिल्डिंग? प्लीज शो दैट बिल्डिंग. क्या वो पूरा चेरू में है? मेरा तो चेरू से कितना दूर होना चाहिए वो देखो ना सर. सर्विस रोड भी है, म्युनिसिपल कॉर्पोरेशन का सर्विस रोड है, नॉट कुंटा. आफ्टर माई बाउंड्री देर इज ए सर्विस रोड एंड देन द कुंटा. రెవెన్యూ పరంగా మీ దగ్గర రికార్డులు ఏమున్నాయి? వీళ్ళు ఏం చెప్తున్నారు? ఈయనైతే మొత్తం సర్వీస్ రోడ్ అని చెప్తున్నారు. ఇది కుంటన్ సర్వీస్ రోడ్ అంటే ఇక వాళ్ళ అలిగేషన్స్ నేను ఏం చేయలేను. రికార్డు ఇక్కడ నుంచి చూస్తే వాళ్ళకు ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు అసలే లేదు. చట్ట ప్రకారం మేము ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతున్నాం. రూల్ ప్రకారం ఈ నోస్ ఎవ్రీథింగ్. ఈయన మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు కూడా 2013లోనే బుక్ చేయడం జరిగింది. రెవెన్యూ రికార్డు, టౌన్ సర్వే రికార్డు ప్రకారం మనం వెళ్తున్నాము. ఆయన మనకు ఎలాంటి పార్షియాలిటీ ఇన్పార్షియాలిటీ లేవు. రికార్డు ఏది చెప్తుందో దాని ప్రకారమే కూల్చివేతలు జరుగుతాయి. ఇంకోటి ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్ రిసిప్ట్స్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, ఎలాంటి టైటిల్ను యాక్సెప్ట్ చేయదు. అది డిఫరెంట్ ఆయనకు. తర్వాత ఆయనకు జిహెచ్ఎంసీ కానీ, రెవెన్యూ నుంచి ఎన్ఓసీ కానీ ఈ ల్యాండ్ మీద క్లియరెన్స్ లేదు. అది ఆయనకు కూడా తెలుసు, ఆయన అదే చెప్తా ఉన్నాడు. ల్యాండ్ గ్రాబింగ్ కేసు పరంగా కూడా ఆయనకు నోటీస్ రావడం జరిగింది. ఆయన డాక్యుమెంట్లు ఏమైనా ఉంటే ఫైల్ చేస్తే వెరిఫై చేసి మేము ఆన్సర్ ఇస్తాం ఆయనకి. లీగల్గా ఆన్సర్ రికార్డ్స్ ప్రకారం ఆన్సర్ ఇస్తాం. उसका आई अप्रोच टू द कोर्ट एंड देट इज ए स्मॉल बिट ऑफ लैंड, नॉट द होल लैंड, वेरी स्मॉल पीस ऑफ लैंड. That is 135. Status quo orders from honorable courts, any honorable court. You got any NOC from GHMC commissioner as well as collector in this spot land? Right. No. You give answer that. I will come with all my documents. Yeah. If you no, want to you, do justification. I am not asking your documents. Right. I am not in. You have got any NOC from district collector or GHMC commissioner or any court orders, status quo orders? I as a layman or a businessman, I can understand. I am not going to construct any construction here. It's only a... No, वही कब्जा था ना, आप यूज नहीं कर रहे थे, कंस्ट्रक्शन आई तो पूरा कब्जा है ना. मैं आई विल शो यू द डॉक्यूमेंट्स टू द मीडिया एंड द रेवेन्यू डिपार्टमेंट इवन. ఓనర్ వర్షన్ ఇలా ఉంది. అయితే జోనల్ పరిధిలో దాదాపు అనేకమైనటువంటి బిల్డింగ్ను కూడా కూల్చివేతలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి సెంట్రల్ జోన్ పరిధిలో ఎన్ని బిల్డింగ్లు కూల్చివేస్తున్నారు? కొద్దిగా ఇలాంటి ఓనర్లు కూడా వచ్చి డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. నిజంగా వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉన్నాయని చెప్తున్నారు, మరి మీ రికార్డ్స్ ఏం చెప్తున్నారు? యాక్చువల్గా ఏంటంటే ప్రతి సర్కిల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అట్లాగే జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ వాళ్ళు కూర్చొని సో ఈ వాళ్ళు కూర్చొని ఒక్కొక్క రికార్డ్ పర్ఫెక్ట్గా చెక్ చేసుకుంటూ ఫీల్డ్కి వెళ్ళటము, అది ఎక్కడెక్కడ ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఆ క్లారిటీతో వీళ్ళు పోవటము, అది క్లారిటీ తీసుకొని పగలు కొట్టడం స్టార్ట్ అయింది. సో ప్రతి సర్కిల్లో ఈ డ్రైవ్ నడుస్తుంది. ఏంటంటే వాటర్ ఫ్లోకి అబ్స్ట్రక్షన్ ఉన్నటువంటి మేజర్ స్ట్రక్చర్స్ ముందు కవర్ చేస్తున్నాం. సో మేజర్ స్ట్రక్చర్స్ కవర్ చేసుకొని తర్వాత సెకండ్ స్టేజ్లో ఇవి మనకున్నటువంటి అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్,
రెసిడెన్షియల్ ఇమిడియట్ గా కొంచెం పూర్ పర్సన్స్ వాళ్ళది సెపరేట్ ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి రీహాబిలిటేషన్ ప్లాన్ గాని అది తర్వాత ఈ నాలాలో రోడ్ లో మొత్తం కబ్జా చేస్తే ఏ లోతట్టు ప్రాంతాలు ఎక్కువ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి ఏం ఫైండ్ అవుట్ చేశారు అంటే బంజారా హిల్స్ కి ఈ నాలా మీరు చూడండి హుస్సేన్ సాగర్ వరకు వెళ్తుంది కాబట్టి మొత్తం అప్ స్ట్రీమ్ అట్లాగే బల్కాపూర్ నాలా మనకు ఉన్నటువంటి ఎర్లగడ్డ నాలా అట్లాగే హుస్సేన్ సాగర్ అవుట్ ఫ్లో నాలా అరౌండ్ దీంట్లో 400-500 స్ట్రక్చర్స్ ఉన్నాయి అంటే చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు అది వన్ బై వన్ టేకప్ చేస్తాము నిన్న అరౌండ్ 40-50 స్ట్రక్చర్స్ టచ్ చేయడం జరిగింది ఈ రోజు కూడా అంటే ప్రతి సర్కిల్ లో చేస్తున్నారు సర్కిల్ వారీగా ఫిగర్స్ ఉన్నాయి ఇప్పటికీ అరౌండ్ 20 స్ట్రక్చర్స్ అయితే సైమల్టేనియస్ గా నడుస్తున్నాయి సో ఓన్లీ అండ్ సెకండ్ ఇష్యూ ఏంటంటే ఇంకొకటి ప్రొసీజర్ ఫాలో చేసుకుంటూ పోవాలని అందరికి చెప్పాము ఎక్కడ ప్రొసీజర్ వయలేట్ చేయకూడదు ఓన్లీ వాటర్ ఫ్లో అబ్స్ట్రక్షన్ ఉన్నటువంటి మేజర్ స్ట్రక్చర్స్ ఫస్ట్ మా నోటీస్కి వచ్చింది ఇంతకుముందు మహావీర్ హాస్పిటల్ వెనకాల ఉన్నటువంటి ఫోర్ ఫ్లోర్ బిల్డింగ్ని కూల్చాలని మీ వాళ్ళు వెళ్ళారు కానీ అక్కడ మా వాళ్ళు మాత్రం వెనక్కి తిప్పి పంపారు సో ఇలాంటి పొలిటికల్ ప్రెజర్స్ కూడా వస్తున్నాయి వాటికి మీరు తల్లగ్గుతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి మరి మీరు వీటికి ఏం సమాధానం చెప్తారు ఏమి ఇంటర్ఫరెన్స్ అట్లాంటిది ఏమీ లేదు ఫుల్ సపోర్ట్ ఈస్ దేర్ గవర్నమెంట్ సపోర్ట్ ఈస్ దేర్ అలాంటివి ఏమీ లేదు ఈ మహావీర్ హాస్పిటల్ది మీరు చెప్పింది నాకు ఐడియా లేదు ఇప్పుడు కనుక్కుంటాను సాధ్యమైనంత త్వరగా గవర్నమెంట్ చెప్పిన ఆదేశాల ప్రకారం సెంట్రల్ జోన్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు నాలాల మీద కానీ నాలాల పక్కన కానీ ఏమున్నా కానీ వాటిని పూర్తి స్థాయిలో కూల్చివేయడానికి రెడీ అవుతున్నామని చెప్తున్నాం ప్రస్తుతం నేను ఏదైతే బిల్డింగ్ దగ్గర ఉన్నానో ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఓనర్ మధ్య జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారుల మధ్య కాస్త వాగ్వివాదం చోటు చేసుకుంటుంది డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి ఓనర్ చెప్తున్నాడు అయితే అవన్నీ కూడా రికార్డు లేనటువంటి డాక్యుమెంట్స్ దానికి సంబంధించి హైకోర్టులో స్టే ఉంటే చూపించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అడగడం చూస్తున్నాం మనం అయితే దీనికి సంబంధించి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి బిల్డింగులపై కూడా యాక్షన్ తీసుకోవాలన్నటువంటి బాధితులు చెప్తున్నారు మరి అధికారులు వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటారా వాళ్ళకి సంబంధించిన రికార్డులను కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాటిపైన యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఓవర్ టు యూ పరితోష్